తెలంగాణలో ఎంఐఎం మద్దతు లేని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని చెప్పారు ఆ పార్టీ మహిళా విభాగం నేత పురంధేశ్వరి. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఏర్పడిన తెలుగుదేశం అదే పార్టీతో కలవడం దారుణంగా ఉందన్నారు బీజేపీ నేత పురంధేశ్వరి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధ్యక్షులు పెద్దలు లక్ష్మణ్ గారు స్వయంగా చెప్పారు, మేము టీఆర్ఎస్ కి సహకరించడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, కాకపోతే మైనస్ ఎంఐఎం అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కాంగ్రెస్తో అయితే జరగట్టేది లేదని చెప్పి వారు చెప్పడం జరిగింది. కనుక వేచి చూద్దాం, రేపు ఎలక్షన్ రిజల్ట్స్ ఎట్లా ఉంటే వేచి. మామూలు కాదండి మీరు అడగాల్సిన విషయం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మీరు అడగాలి ప్రశ్న. వారేమన్నారు స్వయంగా, ఆంధ్ర రాష్ట్రాన్ని అప్రజాస్వామికంగా విడదీసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఇంత దీనస్థితిలో ఉండటానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఎవరిని కూడా మా రాష్ట్రంలో తిరగనివ్వబోము, వారు అడుగుపెట్టడానికి కూడా వీల్లేదని చెప్పి వారు చెప్పారు. మా మాట కాదు అది, వారు చెప్పినటువంటి మాట వాట్సాప్లో వైరల్ అయినటువంటి విషయం. కనుక మీరు మమ్మల్ని ఏంటంటే అడిగేది, వారిని అడగాలి మరి ఈ రకంగా వారు కాంగ్రెస్ పార్టీని తిట్టి వాళ్ళు ఏ రకంగా వారి వెళ్ళి కలుస్తారు. అదేవిధంగా సిద్ధాంతాలు అనేవి ఏ పార్టీ కన్నా ఉండాలి, కానీ రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆనాడు స్థాపించడం జరిగింది. ఇవాళ వారి సిద్ధాంతాలకి తిలోదకాలు ఇచ్చి ఇవాళ ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో మేము కాంగ్రెస్ పార్టీ భాయి భాయి అని కౌగిలించుకుని తిరుగుతున్నారు, మరి వారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం, దాని మీద మేము స్పందించాల్సినటువంటి అవసరం లేదు.